పూరీ జగన్నాథ్ ఆలయంలో కృష్ణుడి గుండె అంతుచిక్కని ఎన్నో మిస్టరీలు. పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న రహస్యాలు బహుశా ఇంకే ఆలయాల్లో కూడా లేవా అని అనిపిస్తుంది. ఒడిశాలో సముద్ర తీరం వద్ద ఉండే ఈ పూరీ జగన్నాథ్ ఆలయం శాస్త్రవేత్తలకు కూడా ఎన్నో ప్రశ్నలు సంధించింది. కృష్ణుని గుండె అదే ఆలయంలో ఉందని కూడా చెప్తుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన మిస్టరీ గురించి ఒకసారి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో జారా అనే వేటగాడు ఒక బాణాన్ని కృష్ణుడిపై అనుకోకుండా బాణం వేయడంతో ఆ బాణం శ్రీకృష్ణుడి అరికాలికి తాకడంతో శ్రీకృష్ణుడు మరణిస్తాడు. శ్రీకృష్ణుడికి అంతిమ సంస్కరణలు కూడా ఆ వేటగాడే పూర్తి చేస్తాడు. శ్రీకృష్ణుడి శరీరం కాలుతుండగా శరీరంలో ఒక వస్తువు కాలకుండా అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. జారా దీనిని తీసుకుని అమ్మడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎవరు కూడా దానిని కొనరు. దీంతో జారా దానిని ఒక చెట్టుకు కట్టేసి నదిలో వదిలేస్తాడు. అన్న ఆలయంలో దేవుడి విగ్రహాలు రాయితో తయారు చేయబడతాయి, కానీ పూరి జగన్నాథ్ ఆలయంలో మాత్రం చెక్కతో తయారు చేయబడుతుంది. దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వం గుప్తుల కాలంలో ఒక రాజుకు శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి సముద్రం వద్ద దర్శనం ఇస్తానని అంటాడు. సముద్రం వద్దకు వెళ్తే ఒక చెట్టు కనబడుతుంది. ఈ చెక్కలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేయమని చెప్తాడు. ఇలా శ్రీకృష్ణుడి విగ్రహం తయారవుతుంది. అప్పటి నుంచి ఈ చెక్క విగ్రహాలతో ఆలయంలో ఉంచుతూ వస్తున్నారు. శ్రీకృష్ణుడు గుండె లోహం రూపంలో ఈ ఆలయంలో ఉన్న విగ్రహంలో ఉంటుందని అంటారు. ఆ లోహం నుంచి అనంతమైన శక్తి ఎప్పుడూ ప్రసరిస్తుందట. ఆ శక్తి అలా ప్రసరించకుండా ఉండడానికి చెక్క విగ్రహం లోపల పెడతారని అంటారు. అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయంలో ఉన్న కృష్ణుడు గుండెను మరో చెక్కను విగ్రహంలోకి మారుస్తారు. శ్రీకృష్ణుడు గుండెను మార్చేటప్పుడు నగరం మొత్తం విద్యుత్ను తీసేస్తారు. ఆలయ ప్రధాన పూజారి చేతులకు గ్లౌస్ వేసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఈ గుండెని మారుస్తారట. ఆలయ గోపురంపై ఉన్న జెండాను ప్రతిరోజు మారుస్తారు. గాలికి వ్యతిరేక దిశలో ఈ జెండాను వీయడం ఇప్పటి పెద్ద మిస్టరీగా చెప్పుకుంటారు. ఆలయంలో ప్రసాదం తయారు చేసే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వండుతారు, కానీ కింద ఉన్న కుండ కన్నా మొత్తం పైన ఉన్న కుండలో ప్రసాదం త్వరగా ఉడకడం ఒక పెద్ద మిస్టరీ. ఈ ఆలయం నీడ కూడా ఎక్కడ కనిపించదు. నీడ రాకుండా ఇంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించాలనేది కూడా ఇప్పటికీ మిస్టరీగా మారింది. పక్షులు దేవాలయాలపై గోపురం పైన వాలుతాయి, కానీ ఒక్క పక్షి కూడా ఈ ఆలయం పైన ఇప్పటి వరకు వాలకపోవడం కూడా ఒక పెద్ద మిస్టరీగానే చెప్పుకుంటారు. ఆలయం పైన ఉండే సుదర్శన చక్రాన్ని ఎక్కడి నుంచి చూసినా అది మనవైపు తిరిగి ఉందనే భ్రమను కలిగిస్తుంది. ఇలా ఎలా నిర్మించాలనేది కూడా అంత చిక్కడం లేదు. ఆలయం లోపలికి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇతర మతాల వారికి అస్సలు ప్రవేశం ఉండదు. వారందరూ బయట నుంచి దర్శించుకుని వెళ్ళిపోవాలి. పూరీ జగన్నాథ్ ఆలయంలో దేవుడు ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు అనారోగ్యానికి గురవుతాడు. ఆ సమయంలో ఆలయాన్ని మూసేస్తారు. ఇలాంటి ఎన్నో మిస్టరీలు పూరి జగన్నాథ్ ఆలయం చుట్టూ ఉన్నాయి. ఇది పూరీ జగన్నాథ్ యొక్క మిస్టరీస్.